హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు ఏపీఎంసెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో మీకు సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి యాజ్ పర్ రిజర్వేషన్ ఓసీ క్యాండిడేట్స్కి ఎంత ఉండాలి బీసీ ఎస్సీ ఎస్టీ ఈ విధంగా ఏ రిజర్వేషన్ వాళ్ళకి ఎంత ర్యాంక్ ఉంటే ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చే ఛాన్స్ ఉందని తెలుసుకుందాం వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేయండి ఈ విధంగా మీరు ఏపీఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కౌన్సిలింగ్ ప్రకారం ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ కాలేజీలో సీట్ వచ్చిందనే డేటా అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ డేటా ప్రకారం మాక్సిమం టూ థౌజండ్ ట్వంటీ త్రీ కౌన్సిలింగ్లో ఏ ర్యాం ఏ ర్యాంకు అయితే వచ్చిందో ఇప్పుడు కూడా అప్రాక్సిమేట్గా అంటే ఇప్పుడు వన్ ఫిఫ్టీ ర్యాంకు వచ్చింది అనుకోండి ఇప్పుడు ఒక వన్ ఫార్టీ ఫైవ్ ర్యాంకు వచ్చే అవకాశం ఉంటుంది కాంపిటీషన్ పెరిగింది కనుక సో ఇప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీలో చూద్దాం అనుకుంటున్నాం కనుక ఇక్కడ కాలేజ్ నేమ్ దగ్గర ఆంధ్ర యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ చూడండి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం సెలెక్ట్ చేసిన కంప్యూటర్ సైన్స్ కోర్స్ వాళ్ళకి బీసీడీ వాళ్ళకైతే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లాస్ట్ ర్యాంక్ వరకు రావడం జరిగింది ఇక్కడ చూడండి ఫస్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ మొత్తం ఫీమేల్కి త్రీ థౌజండ్ త్రీ ఫార్టీ ర్యాంక్ వాళ్ళకు త్రీ థౌజండ్ సిక్స్ ఎయిటీ టూ త్రీ థౌజండ్ టూ నైన్ టూ నైన్టీ ఎయిట్ బీసీడీ కేటగిరీ వాళ్ళకి ఈ ర్యాంక్ వరకు రావడం జరిగింది అదే బీసీబీ చూసుకుంటే వన్ నైన్ వన్ ఫైవ్ అంటే వన్ నైన్టీన్ హండ్రెడ్ ర్యాంక్ వరకు రావడం జరిగింది మేల్కి నెక్స్ట్ అదే జూ అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి చూసుకుంటే సిక్స్ థౌజండ్ వరకు రావడం జరిగింది ఇక్కడ ఒక లక్ష పైన కూడా వచ్చింది అంటే వాళ్ళకి స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అనమాట ఇది సిఎస్ఈ గ్రూప్ డీటెయిల్స్ మీకు ఈసీఈ కావాలంటే ఒకవేళ మీరు ఏ గ్రూప్ కావాలనుకుంటే ఆ గ్రూప్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈసీఈ కనుక చూసుకుంటే మనకు ఎస్సీ వాళ్ళకి నైన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫోర్ ర్యాంక్ వాళ్ళకు కూడా రావడం జరిగింది సో ఈ విధంగా మీరు అన్ని పేపర్స్ ఇక్కడ ఫస్ట్ పేపర్లో చెక్ చేసుకున్న తర్వాత సెకండ్ పేపర్కి వెళ్ళండి ఈ విధంగా అన్ని పేపర్స్ చెక్ చేసుకోండి ఏ ఫేజ్లో వచ్చిందని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు చెక్ చేసుకోండి ఈ విధంగా మీరు మీరు అనుకుంటున్న కాలేజీలో మీకు సీట్ వస్తుందా రాదో కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకొని కోర్స్ నేమ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత ఒక ర్యాండమ్ అప్రాక్సిమేషన్కి వచ్చిన తర్వాత మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది దిస్ ఇది అప్డేట్ టు ద ఏపీ స్టూడెంట్స్ వీడియో లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్